హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ హరివాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామందికి సరికొత్త ఇన్ఫర్మేషన్, ఏదైతే మీకు అర్థం కాలేదు, ఇన్ని రోజుల నుంచి ఎవరైతే వాస్తు సిద్ధాంతులు చెప్పారో ఓరల్గా చెప్పింది, నేను మీకు ప్రాక్టికల్గా ఒక బోర్డు మీద చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వాస్తుకు సంబంధించి ఎవరికైతే పర్ఫెక్ట్ నాలెడ్జ్ కావాలని అనుకుంటున్నారో, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు లేదంటే మీ స్నేహితులే కావచ్చు, వాళ్ళందరికీ కూడా మీరు మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. ఇస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వాస్తుశాస్త్రానికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఎవరికైతే ఉండదో, ఈ లేని వాళ్ళు కూడా వాస్తుశాస్త్రానికి సంబంధించిన కొంత నాలెడ్జ్ అనేది వాళ్ళు 100% గెయిన్ చేస్తారు. నా యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను పెట్టే ప్రతి వీడియో ద్వారా మీ అందరికీ వాస్తుకు సంబంధించిన పూర్తి నాలెడ్జ్ రావాలి. వాస్తుకు సంబంధించి ఎవరైనా తప్పులు చెప్తే దాన్ని మీరు సరిచేయవలసిన పరిస్థితిలోకి మీరు రావాలి. ఇది నా కాన్సెప్ట్. ఓకే, సో మీ అందరికీ ఈ కారణం చేతనే నేను వాస్తుశాస్త్రంలో చిన్న చిన్న టిప్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో గత వీడియోస్లో ఆల్రెడీ నేను చెప్పిన టాపిక్లో చాలా ఇన్ఫర్మేషన్ మీకు రిసీవ్ అయింది. అయితే ఆ టాపిక్స్ మొత్తం 1-2 సార్లు మీరు చూడడము, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పడం చేస్తే కనుక వాస్తులో మీరు పర్ఫెక్ట్ అవుతారనేది నా ఆశ ఉంది. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, నాకు గత ఒక 4-5 డేస్ నుంచి కంటిన్యూగా కాల్స్ రావడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు చెప్పే ఒకటే కారణం ఏంటి అంటే, నేను ఎంతో పని చేస్తున్నానండి, కాకపోతే నాకు డబ్బులు అనేది సరిపోవడం లేదు. ఇంకొందరు, నేను సంపాదిస్తున్నాను, ఇంటికి కూడా తీసుకొస్తున్నాను కానీ మిగలడం లేదు, డబ్బులు ఉన్నాయి కానీ మాకు అవసరానికి సరిపోవడం లేదు, నేను ఎంత కష్టపడినా రావడం లేదు. సో ఇట్లాంటి ఎన్నో కారణాలు ఉంటూ ఉంటాయి. అయితే మనము ఎంత శుద్ధి ఉన్నాము అనేది అది మనకు తెలియాలి. దాని తర్వాత మన ఇల్లు శుద్ధి ఉందా లేదా, ఇది కూడా చాలా ప్రధానమైన కారణం. మన ఇంటిని చాలా సులభంగా మనం శుద్ధి అనేది చేసుకోవచ్చు. ఈ శుద్ధి ఎట్లా చేసుకోవచ్చు అంటే, మీరు ఒరిజినల్ ఉప్పు, సముద్రపు ఉప్పు ఏదైతే ఉంటుందో, సముద్రపు ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది. మీకు సముద్రం నుంచే ఎన్నో రకాల మెడిసిన్స్ కావచ్చు, లక్ష్మీదేవే కావచ్చు, ఓకే, గోమాతనే కావచ్చు. సో ఇట్లా ఒకటని కాకుండా ప్రతిదీ పుట్టింది ఉప్పులోనే. సో ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం. ఓకే, మీరు సింపుల్, మీరు ఎప్పుడైతే ఇంటిని శుద్ధి చేస్తారో, అంటే ఇల్లు తుడవడం కావచ్చు, ఇల్లు కడగడం కావచ్చు, మీరు ఎప్పుడు చేసినా అందులో ఒక 1/2 స్పూన్ నుంచి ఒక 1 స్పూన్ ప్యూర్ సముద్రపు ఉప్పు, ఇది మీరు దాంట్లో వేయండి. ఓకే, దాంట్లో వేసి కనుక మీరు మొత్తం క్లీన్ చేస్తే ఇంట్లో ఉండే ఎటువంటి దోషమైనా మీకు 100% కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతుంది. ఇది మీరు ప్రతిరోజు చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే దరిద్రం అనేది ఏదైతే ఉంటుందో, ఈ దరిద్రం మెల్లిమెల్లిగా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. కేవలం ఉప్పుకు సంబంధించిన చాలా పరిష్కారాలు ఉన్నాయి, అవన్నీ మీకు డే బై డే ఒక్కొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఏంటంటే 4 డైరెక్షన్స్. సో 4 డైరెక్షన్స్ అంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఇందులో ఈ సబ్ డైరెక్షన్స్ ఏదైతే ఈశాన్యము, వాయువ్యము, నైరుతి, ఆగ్నేయం, ఈ 4 వైపులా మీరేం చేయండి అంటే, ఒక బౌల్ తీసుకొని ఉప్పు అందులో వేయండి, సముద్రపు ప్యూర్ ఉప్పు అందులో వేసి ఈ 4 కార్నర్స్ మీరు ఏర్పాటు చేయండి. ఇది ఎప్పుడు చేయాలంటే, ప్రతి శనివారం రోజు మీరు ఈ బౌల్లో ఉప్పు వేసి ఈ ఉప్పును ఆ మూలకు పెట్టండి. అంటే ఈ రూమ్లో ఎక్కడైనా ఒక మూలకు పెట్టేసేయండి, ఏర్పాటు చేయండి. ఇక్కడ కుదరట్లేదు అంటే కొంచెం పక్కన, పర్వాలేం లేదు. సో ఏర్పాటు చేయండి. ప్రతి శనివారం రోజు దాన్ని తీయడము, మళ్ళీ పాడేయడము. ఎక్కడ పాడేయాలి? పాడేస్తే మొరిలో పాడేయచ్చు, లేదు అంటే అదే ఉప్పుని మీరు నీళ్ళల్లో వేసి ఇల్లు మొత్తం తుడవచ్చు, లేదు అంటే అదే ఉప్పుని మీ ఆ రూమ్ మొత్తంలో చల్లేసేసి తొక్కకుండా దాన్ని మొత్తం ఊడ్చి తీసి బయట పడేయాలి. మీరు మొరిలో పడేయచ్చు, నో ప్రాబ్లం, బయట పడేసినా నో ప్రాబ్లం, ఏమీ కాదు. సో దాని తర్వాత నైరుతి. ఒకవేళ మీకు డబ్బులు మిగలడం లేదు, ఓకే, మీరు పడుకున్న తర్వాత ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది కంప్లీట్గా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీలోకి మారాలి.
లక్ష్మీదేవిని ఇంట్లో ఆహ్వానించాలి. సో వెంట వెంటనే మీకు ఏమైనా డబ్బుల అవసరాలు తీరాలి, ఖర్చులు ఎక్కువ ఉండకూడదు అన్నప్పుడు మీరేం చేయండి అంటే, ఒక 4 to 5 kgs నైరుతి అంటే ఈ కార్నర్లో, లేదంటే ఇక్కడ ఇక్కడైనా కావచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడైనా సరే, ఒక 4 to 5 kgs తీసుకొని ఒక నల్లని సంచిలో దాన్ని కట్టి, కాటన్ బట్ట ప్యూర్ కావాలి, అందులో కట్టి వేలాడదీపండి ఈ కార్నర్లో. ఈ కార్నర్ కుదరకపోతే ఇటు పక్కన ఎక్కడైనా. సో ఇదేం చేస్తుందంటే, ఇంట్లో ఉండే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా దాన్ని తీసేస్తుంది. దీనిని ప్రతి అమావాస్య రోజు మీరు మొత్తం ఉప్పును పాడేసేసి మళ్ళీ ఫ్రెష్ ఉప్పు వేయడం. సో ఇది చేసుకుంటూ వెళ్తే మీ ఇంట్లో ఉండే ఎటువంటి ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే బ్యాడ్ వెళ్ళిపోయిందో మంచి అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ ఒక చిన్న పరిష్కారం మీరు చేసుకోండి. ఈ పరిష్కారం చేసుకుంటే డబ్బుకి సంబంధించిన ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటాయో ఈ ఆర్థిక సమస్యలు మీకు దూరం అవుతాయని, ప్లస్ మీరందరూ ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మీ డాక్టర్ కట్టిగర్ హరి. అదేవిధంగా మీరందరూ కూడా మా హరివాసు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా దీని గురించి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.